హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఆ వరమహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనే విషయాన్ని సపరేట్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. తమిళ చూడంగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది అదేంటి అంటే నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే నేను ప్రిపరేషన్స్ అవి ఏమీ చూపించడం లేదు, జస్ట్ నా పూజ అండ్ అలాగే వ్రతం ఎలా చేసుకున్నాను వరకు మాత్రమే చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను ఏదైనా మిస్టేక్స్ చేశానా అనేది కూడా నేను ఒకసారి వెరిఫై చేసుకున్నాను అనమాట. సో నేను ఏం చేశాను అనేది కూడా నేను ఈ వీడియోతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇంకొకసారి చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కనుక చేసుకున్నట్లయితే సరి చేసుకోవడానికి ట్రై చేయండి అని. సో నేను కూడా ట్రై చేయాలి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా వీడియోస్ చూస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వరమహాలక్ష్మి వ్రతానికి నేను బ్లాగ్ చేశాను, కాకపోతే డెకరేషన్స్ తర్వాత ఇంట్లో వర్క్స్ ప్రసాదం అవి ఏమీ షూట్ చేసుకోలేదన్నమాట. అంటే నేను అవి ఏమీ చూపించట్లేదు, జస్ట్ నేను వ్రతం ఎలా చేసుకుంటున్నాను అని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేది, అమ్మవారిని అయితే నేను ముందుగా అలంకరించుకున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసి అమ్మవారిని అలంకరించడం ఎవరికైనా తెలియదు అని అనుకుంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను తప్పకుండా ఒక వీడియో మీ అందరి కోసం చేసి పెడతాను. అండ్ అలాగే పూజకు ముందుగానే పూజ మధ్యలో మనము కలసం పెట్టుకోవడానికి వీలు ఉండదు కదా, సో అందుకని చెప్పి పూజ స్టార్ట్ చేయక ముందుగానే కలసం అనేది పెట్టుకుంటున్నాను అనమాట. దీపారాధన చేయకముందే ముందుగానే కలసాన్ని పెట్టుకొని అంటే రెడీ చేసుకొని కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాక దీపారాధన అనేది చేసుకున్నాను. యాక్చువల్గా ముందుగా దేవుడంలో ముందు దీపారాధన చేసిన తర్వాత ఆ తర్వాత వ్రతంలో కూర్చోవడం దీపారాధన అనేది చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పి ముందుగా దేవుడంలో దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది వచ్చి గణపతిని అండి, పసుపు గణపతిని. నేను పసుపు గణపతిని తమలపాకులో చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే మనం పసుపు గణపతిని మామిడాకులోనూ లేకపోతే బంగారు పళ్ళెంలోనూ ఇత్తడి వెండి పళ్ళాల్లో చేసుకునే దానికంటే తమలపాకు తొటం తమలపాకు తీసుకొని దానికి తొటము చివరిలో కొనల్లో మొదట్లో తీసేసి అందులో పసుపు వేసి రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ రోజ్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ముద్దులాగా చేసుకున్నట్టయితే అదే పసుపు గణపతి అండి. మామూలుగా నీళ్ళు వేసి చేసుకుంటూ ఉంటాము, కాకపోతే పసుపు గణపతిని అలా మనం చేసుకున్నట్లయితే మరింత సువాసనగాను ఉంటుంది, పూజ అంతా బాగుంటుంది అనమాట. సో అందుకని నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ యూస్ చేసుకుని పసుపు గణపతిని చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత పూజ స్టార్ట్ అయిపోయిందండి. సో నేను ఇక్కడ పూజ ఎలా చేసుకుంటున్నాను అంటే యాక్చువల్గా నేనే సహస్రాలు కంటే నోట్తో మంత్రాలు అవి చదువుకుని కథ చదువుకొని పూజ చేసుకోవాలి అనుకున్నాను, బట్ నాకు పాప ఉంది కదా, సెవెన్ మంత్స్ చిన్న పాప, సో అందువల్ల కుదరలేదన్నమాట. ఎందుకో అది ఏడుస్తూ ఉంది, వ్రతం చేసుకునేటప్పుడు నిద్రపోయింది, తర్వాత లేసేసి ఏడుస్తుంది అని చెప్పి తొందరగా చేసేసుకుందాం. నేనైతే చేసుకోవడం అయితే లేట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి నెట్లో సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేస్తే ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా, దాంట్లో నాకు నచ్చిన వీడియో ఓహో ఇది చాలా బాగుంది అన్నట్టు ఉన్న వీడియో నేను తీసుకుని చేసుకున్నాను. చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయనవాయితీలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కలాగా పూజలు చేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్రతం చేస్తూ ఉంటారు, అంటే ఒకలాగా వ్రతం చేస్తూ ఉంటారనమాట. అయితే వరమహాలక్ష్మి వ్రతం ఎవరు ఎలా చేసుకున్నా వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ ఆనవాయితీలు బట్టి చేసుకుంటారు. నేనైతే నాకు నచ్చిన విధంగా నేను చేసుకుంటున్నానమాట. అయితే ఒక వీడియో చూసి ఆ వీడియో వాళ్ళైతే ఎలా చేసుకుంటున్నారు అనేది చూసి నేను దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నాను అనమాట. ఆయన మంత్రాలు అవి చెప్తూ ఉంటే సరే, మనం గోత్రనామాలు చెప్పుకున్నప్పుడు, అపరాధ భావం చెప్పుకున్నప్పుడు, తర్వాత మనం చేసే అర్చనలు పూజలు అవన్నీ ఉంటాయి కదా, అవి నేను చెప్పుకొని అని చెప్పినప్పుడు అలా చేసుకున్నాను. చాలా వరకు పూజలు అనేవి ఇలా చేసుకోవాలి అనేం లేదు, ఐవరు అంటే పూజారు ఉంటారు కదా, సో ఆయన ఉండి పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలా మనం పూజ చేసుకోవటం వల్ల ప్రతిఫలం అనేది మనకి దక్కదని కూడా చెప్తున్నారు చాలా వరకు. సో మనకి దక్కాలి ప్రతిఫలం ఏంటి అనేది
నేను మీకు చివర్లో చెప్తాను. సో అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి పూజ చేసుకున్నంత ప్రతిఫలం దక్కాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయం. ఎందుకంటే మనం పురోహితులు పూజారులు లేకుండా మనమే పూజ చేసుకుంటున్నాం కదా. సో మనమే పూజ చేసుకోవటం వల్ల మనకు ప్రతిఫలం దక్కదంట. సో నాకు పూజారే చెప్పారు ఒకరు. సో అందుకని అది ప్రతిఫలం దక్కాలి అంటే ఏం చేయాలి అనేది నేను చివరిలో చెప్తాను. సో అందుకే చూడండి. అండ్ అలాగే ఇక్కడ నేను పసుపు గణపతి పూజ అనేది చేసుకుంటున్నాను. షోడశోపచార పూజ చేసుకుని ముందుగా అమ్మవారిని అలంకరించుకుని ఇలా అలంకరించి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉన్న పూలమాల ఉంది చూసారా, అది వచ్చి మా బావ కూతురు కుట్టింది. చాలా అంటే చాలా బాగా కుట్టింది, బాగా వచ్చింది అనమాట. అండ్ అమ్మవారి అలంకరణ అయితే నాకు బాగా నచ్చింది. శారీ డ్రాపింగ్ కానీ, జ్యువెలరీ సెట్ కానీ, అమ్మవారి అలంకరణ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను రెడీ చేసుకున్నాను కదా. సో అందుకే నాకు నచ్చింది. సో మీరు ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. చాలా వరకు అండి ఇక్కడ కలశం అనేది అమ్మవారిలో పెట్టేసి తర్వాత ఫేస్ అనేది అమ్మవారికి కట్టేస్తాం అనమాట. ఎందుకు లాస్ట్ బిఫోర్ ఇయర్ నేను కూడా అలాగే చేసుకున్నాను. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేసుకుంటున్నా అంటే అమ్మవారిని ముందుగా రెడీ చేసి పెట్టుకుని తర్వాత కలశాన్ని పూజ చేసుకుంటున్నాను. అండ్ అలాగే పసుపు గణపతిని పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను చెప్పాను కదా, సో ముందుగా తోరాలు కట్టుకోవటం కానీ, పూజకు రెడీ చేసుకునే సామాన్లు కానీ, ఆ తర్వాత పూజకి సంబంధించినవి తీసుకోవటం కానీ, అవన్నీ ఏమీ నేను బ్లాగ్ షూట్ చేసుకోలేదన్నమాట. సో నాకు అంత టైం కూడా లేదు. సో అందుకని చెప్పి పూజ వరకు మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ అక్షయ పాప కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఎట్లాగో నేను చేసుకుంటున్నాను కదా, సో తను కూడా ఉండాలి అని. అండ్ అలాగే ఇక్కడ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి చెప్పాలనుకున్నాను. కొన్ని అంటే మరీ ఎక్కువేం కాదు, ఒక రెండు మూడు ఉన్నాయి. అవి ఏంటి అంటే, పూజ జరిగేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు అనమాట. మెయిన్గా దేవుడి మీదే ధ్యాస ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే, పాపయ్య ఏడుస్తూ ఉండటం వల్ల, అక్షయ పరుగులు తీస్తూ ఉండటం వల్ల, సో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది అనమాట. పండుగ అరవద్దు, ఎందుకు అరుస్తున్నావు, నేను పూజ చేసుకుంటున్నాను కదా అన్నట్టు. ఇంకా రెండోది ఏంటి అంటే, పూజ మధ్యలో అస్సలు లేవకూడదండి. మనం కూర్చుంటే పూజ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మన మనసు ధ్యానం అంతా అమ్మవారి మీదే ఉండాలి. అయితే నేను ఇక్కడ ఒకసారి లేచేసి లేసాననమాట, ఏదో పనిపడి. సో అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా పూజ అయ్యేంత వరకు లేవకూడదన్నమాట, అమ్మవారి ధ్యాసలోనే ఉండాలి. అండ్ అలాగే ఈ కథ, ఈ వరలక్ష్మి వ్రతం కథ ఉంది కదా, సో అది పూర్తిగా వినాలండి. విన్న తర్వాతే మనం కంప్లీట్గా చేసుకున్నట్టు లెక్క. సో కొంతవరకు నేను విన్నాను కానీ చివరిలో వినే పాప లేసేసి కొంచెం గోల చేసింది. సో అందువల్ల అక్కడ కొంచెం స్కిప్ అయిపోయింది అనమాట. అంటే నేను వినలేకపోయినా, అయితే ఆయన చెప్తూ ఉన్నారు కానీ వినలేకపోయినాను అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే, నేను కుంకుమ పెట్టుకోకుండా పూజ స్టార్ట్ చేసేసాను. సో కుంకుమ పెట్టుకోకుండా నేను పూజ స్టార్ట్ చేశాను కాబట్టి ముందుగా కుంకుమ పెట్టుకొని కాళ్ళకి పసుపు పూసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి. పసుపు అయితే పూసుకున్నాను కానీ ముందుగా కుంకుమ పెట్టుకున్నాను కదా, పూజకు ముందు పెట్టుకోవటం మర్చిపోయాను అనమాట. ఎలాగో పెట్టుకున్నాను కదా అన్నట్టుగా ఉండిపోయాను. సో నేను చేసిన ఆ మూడు మిస్టేక్స్ ఇవే అన్నమాట. సో మర్చిపోకుండా మీరు ఇలాంటివి ఏవైనా చేసినట్లయితే కనుక ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో సెర్చ్ చేసుకోండి. నేనైతే ఇంకోసారి వీడియోలో సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకెక్కడ నేను 5 మందికి అంటే 5 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వాలి అనుకున్నాను. అండ్ అలాగే అమ్మవారితో కలిపి 5 మందికి అనమాట. ఆ తర్వాత నేను 5 మందికి తగ్గట్టుగా ఇక్కడ రెడీ చేసి పక్కనే పెట్టుకున్నాను అనమాట. వాళ్ళు వస్తారు కదా పూజ చేసేటప్పుడు, వచ్చి కూర్చుంటారు కదా, సో వాళ్ళకి అప్పటికప్పుడు సర్దుకొని ఇవ్వాలంటే ఇబ్బంది అని చెప్పి నేను 5 మందికి ఇచ్చేసాను. అండ్ అలాగే ఇచ్చేసేదానికి 5 తెచ్చిపెట్టుకున్నాను అనమాట. నేను 2 ఇళ్ళకు వాయనం తీసుకోవడానికి వెళ్ళాను, అంటే ఇద్దరు వచ్చి ముత్తైదులను పిలిచారనమాట. సో వాళ్ళ ఇంట్లో అలంకరణ ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. సో వాళ్ళ ఇళ్ళలో కూడా చాలా బాగా చేశారు అది. ఇంకా ఇక్కడ నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత నేను అమ్మవారి పూజ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పూజ, అంటే వరలక్ష్మీదేవి అమ్మవారి పూజ. ఇక్కడైతే కలశం మీద నేను వస్త్రాలు పెట్టడం మర్చిపోయాను అనమాట, అంటే రవిక గుడ్డ పెట్టుకోవటం మర్చిపోయాను. యాక్చువల్గా అది చేయటం మర్చిపోయానని చెప్పి లేసాను. సో అందువల్లే చెప్తున్నాను అనమాట, నేను చేసిన మిస్టేక్ చేయకూడదని. అది చేసి పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ అయినప్పుడు రవికల గుడ్డ పెట్టుకొని పూలు అనేది అక్కడ అమ్మవారికి అలంకరించుకున్నాను అనమాట. సో చూసారు కదండి, నా వరలక్ష్మి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ నాకు బలగ బలగా నచ్చేసాయి. అవి స్మెల్ లేవు కానీ చూడడానికైతే చాలా బాగున్నాయి. సో నేను ఎందుకని ఒకసారి పూజలో పెట్టుకున్నాం బాగున్నాయి కదా అని చెప్పి అనిపించి పూజలో పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరాలు తర్వాత నామాలు అవి చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అలా చెప్పుకున్నప్పుడు పూలతో కాకుండా నేను కుంకుమతో పూజ చేసుకున్నాను. మామూలుగా అయితే మనం ప్రతి వ్రతంలోనూ అమ్మవారిని
రూప్ తీసుకొని, లేకపోతే రూప్ లేని వాళ్ళు ఏదో బంగారు తీసుకుంటాము. బంగారు కూడా లేని వాళ్ళు ఏం చేస్తాము, రూపాయి కాయిన్ పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా. సో నేను ఇక్కడ రూపాయి కాయిన్ పెట్టుకొని అమ్మవారిగా భావించి పాలలో కడిగేసి పెట్టుకొని అమ్మవారిగా భావించి పూజ చేసుకుని కుంకుమ పూజ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా పూజ చేసుకున్న తర్వాత మొత్తం చివరి వరకు లేని తర్వాత ఫస్ట్ ఆ ఒక్క చోట లేసాను. ఆ ఒక్కటి కూడా చేయకూడదని తెలుసుకున్నాను తర్వాత. సో అందుకనే చెప్తున్నాను అనమాట, అందుకే ఫస్ట్లోనే చెప్పేశాను. ఇంకా మధ్యలో మాట్లాడుకుంటున్నాను కదా, సో ఇక్కడ చూడండి పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే ఇంకా అయితే మా చిన్నపిల్ల ఇంకా మొండికేసుకునేసింది. ఇంకా మధ్యలో ఎందుకు లేయటం అని చెప్పి దాన్నే తీసుకొచ్చి నా మీద పడుకోబెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఫస్ట్లోనే చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం అండి, ఇది లాస్ట్లో చెప్పాల్సి వస్తుంది. వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నప్పుడు భార్యాభర్త ఇద్దరూ ఉంటే మంచిది. ఒకవేళ ఇద్దరూ లేని పక్షంలో అమ్మాయి మనం చేసుకుంటారు కదా భార్యలు, సో భార్య చేసుకుంటాం కదా. సో భార్య భర్తది ఏదైనా ఒక వస్త్రం అన్నమాట, అదే షర్ట్ కానీ లేకపోతే ఖర్చీపు టవలు ఏదో తను యూస్ చేసేది ఏదో ఒక్కటైనా సరే మన దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ఆ ప్రతిఫలం అనేది మన ఇద్దరికీ దక్కుతుందన్నమాట. అండ్ అలాగే తోరణం కట్టించుకోవాలంటే వ్రతం అయిపోయినాక కథ ముందు, కథ చెప్పుకోవటానికి ముందు వ్రతం అనేది కథ ముందు తోరణం అనేది కట్టుకుంటాం కదా. సో అప్పుడు భర్త ఉండట్లయితే అప్పుడు తోరణం కట్టించుకుంటే మంచిది. సో లేకపోతే వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కట్టించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదన్నమాట. నాకైతే ఇక్కడ మా ఆయన నాకు దగ్గరలో లేరు, ఎందుకంటే ఆయనకి లీవ్ దొరకలేదన్నమాట ఈరోజు. అందుకని చెప్పి నేను మా బావ కూతురు రమ్య ఉంది కదా, సో దాని దగ్గర తోరణం కట్టించుకున్నాను. అండ్ అలాగే వ్రతం అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా, సో అందుకని నేను మా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఆత్మ ప్రదర్శనం చేసుకుంటున్నాను. చివరిగా ఇప్పుడే లేవాలన్నమాట, ఎందుకు అంటే అంతవరకు వ్రతంలో కూర్చున్నంతసేపు అమ్మవారి ధ్యాసలోనే ఉండాలి. అమ్మవారిని నమస్కరిస్తూ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ధ్యాసలోనే ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ చివరిగా ఇప్పుడైతే లేవాలి. అండ్ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి మీద అమ్మవారికి అక్షింతలు సమర్పించుకొని అమ్మవారి నుంచి రాయలు పడిన కొన్ని అక్షింతలు తీసుకొని మన మీద వేసుకున్నట్లయితే వ్రతం అయితే పూర్తిగా అయిపోయినట్టే. ఇంకా వాయనం ఇచ్చుకోవటానికి నేను చెప్పాను కదా 5 మందికి వాయనం ఇద్దామనుకున్నాను, సో 5 మందికి వాయనాలు అయితే ఇచ్చేసాను అనమాట. అయితే నేను ఇక్కడ వాయనం ఎలా ఇస్తున్నానో ఇది ఇక్కడ షేర్ చేయలేను, పూజ మాత్రమే షేర్ చేస్తున్నాను కదా అదనమాట. ఇంకైతే నేను ఇంకా 2 అంటే 2 పిలిచారనమాట నన్ను. సో నేను వెళ్ళాను వాళ్ళ ఇళ్ళకి కూడా. సో వాళ్ళ ఇళ్ళలో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది లాస్ట్లో వస్తుంది చూడండి, మిస్ చేయకుండా. వాళ్ళు కూడా అమ్మవారిని భలేగా అలంకరించారు, చాలా బాగా అలంకరించారనమాట. సో అందుకని చెప్తున్నాను. ఇంకక్కడ చూడండి నా వ్రతం అయితే కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇంకో నెక్స్ట్ వచ్చి నేను ఖచ్చితంగా నేనే నా నోట్తో చదువుకుంటూ పూజ అనేది అంటే వ్రతం అనేది చేసుకొని ఆ తర్వాత కంప్లీట్ చేసుకుని వ్రతం అనేది పూజా ప్రతిఫలం మొత్తం పొందాలి అనుకుంటున్నాను. ఈసారి నేను చెప్పాను కదా, సో మనం ఇంట్లో చేసుకుంటే వ్రత ఫలితం దక్కదు అని. సో అది దక్కాలి అంటే ఏం చేయాలి అంటే మనం పురోహితులు ఉంటారు కదా గుళ్ళు ఐవర్లు వాళ్ళు. సో మనం ఏదైతే గణపతికి పూజ చేసుకున్నాం కదా, సో బియ్యంలో పెట్టుకొని గణపతిని ఆరాధిస్తే గణపతి పూజ చేసుకుంటాం కదా. సో గణపతి పూజ చేసుకున్న తర్వాత గణపతికి తాంబూలము తర్వాత ఫ్రూట్స్ మనము అవి నైవేద్యం ఫ్రూట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత స్వామివారిని నీళ్ళు బియ్యంలో పెట్టుకుని ఉంటాం కదా, సో ఆ బియ్యం మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవాళ్ళనమాట పూజారులకి, ఎవరికైనా సరే బ్రాహ్మిన్స్కి ఇవ్వాలన్నమాట. సో అలా ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం వల్ల ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది. అండ్ అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు ఆయనకు ఉట్టిగా తాంబూలం ఇవ్వకుండా అందులో 1 రూపాయి కానీ 10 రూపాయలు మనస్తోమత ఎంతైనా సరే పెట్టుకోవచ్చు, అంత పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడే మనం పూజ చేసిన దానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇంకైతే నా మొత్తం పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది చూడండి, మీరు చూస్తున్నారు కదా. సో ఇలా అయిపోయింది నా పూజ అంతా మొత్తము. ఇంకా నేను చెప్పాను కదా పక్కన ఇద్దరు నన్ను పిలిచారని చెప్పి వాళ్ళ ఇళ్ళలో అమ్మవారి అలంకరణ ఎలా చేశారు అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. మొత్తానికైతే ఈ వీడియో ఇది పూర్తిగా మీకు అర్థమైంది, నేను చేసిన మిస్టేక్స్ ఏవైనా నేను చెప్పాను మీలందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కూడా చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. ఇదండి వీడియో, మీ అందరికీ అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చి బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇదండి ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.